వెంకటేశాయ. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమల శ్రీవారి దర్శనం మహద్భాగ్యం. కొత్త సంవత్సరం నాడు గంటన్నర ముందే సర్వదర్శనం ప్రారంభం. ఆంగ్ల నూతన సంవత్సరం నాడు కొత్త శోభతో ఆలయాలు. టీటీడీ అనుబంధ ఆలయాల్లో చైర్మన్ పూజలు. ఆలయాలలో ధనుర్మాస వైభవం. పాసుర ప్రవచనంతో దైవ దర్శనం. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహిస్తున్న దివ్యక్షేత్రం కృష్ణా జిల్లా మోపిదేవి ఆలయం. ప్రత్యేక కథనం. తిరుమల శ్రీవారి దర్శనం వివరాలు, గదుల ఖాళీల వివరాలు, వాతావరణ విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకున్నాం. ఇప్పటిదాకా అందిన సమాచారం మేరకు 72,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 2 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. తిరుమలలో 540 గదులు ఖాళీగా ఉన్నాయి. తిరుమలలో వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్ కాను, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ కాను నమోదైంది. తిరుమల శ్రీవారిని దర్శించడానికి దేశం నలుమూలల నుంచి తరలివచ్చే భక్తులకు సులభంగా శ్రీవారి దర్శనం కలిగేలా తిరుమల తిరుపతి దేవస్థానం ఇంటర్నెట్ ఈసేవతో పాటుగా ఆయా జిల్లాల్లోని పోస్టాఫీసుల ద్వారా ముందస్తు టికెట్లను మంజూరు చేస్తోంది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్న ఈ టికెట్ల వివరాలను టీటీడీ తెలియజేస్తోంది. ఈ క్రమంలో ఈ వారంలో అందుబాటులో ఉన్న టికెట్ల వివరాలు తేదీల వారీగా ఇప్పుడు తెలుసుకుందాం. డిసెంబర్ 2వ తేదీ శనివారం టికెట్లు అందుబాటులో లేవు. డిసెంబర్ 3వ తేదీ ఆదివారం 1178 టికెట్లు. డిసెంబర్ 4వ తేదీ సోమవారం 14,210 టికెట్లు. డిసెంబర్ 5వ తేదీ మంగళవారం 14,996 టికెట్లు. డిసెంబర్ 6వ తేదీ బుధవారం 15,833 టికెట్లు. డిసెంబర్ 7వ తేదీ గురువారం 9,556 టికెట్లు. డిసెంబర్ 8వ తేదీ శుక్రవారం 10,514 టికెట్లు. డిసెంబర్ 9వ తేదీ శనివారం 8,137 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆశీస్సులు భక్తులందరిపై మెండుగా ఉండాలని కోరుకుంటూ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ శ్రీ ఈఎస్ఎల్ నరసింహన్, తిరుమల తిరుపతి దేవస్థానంలో ధర్మకర్తల మండలి అధ్యక్షుడు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ సాంబశివరావు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలిపారు. రెండు రాష్ట్ర ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎస్విబిసి ఛానల్లో ఈ నూతన సంవత్సరంలో మనందరికీ ఆ ఏడుకొండల వాడు ఆశీర్వదించి అందరినీ సంతోషంగా పెట్టుకుంటాడని నా నమ్మకం, పూర్ణ నమ్మకం. ఏడుకొండల వాడు ముఖ్యమైనంటే భక్తి. భక్తి అనే ఒక మాటలో అన్ని మాటలు దాంట్లోనే వచ్చింది. భక్తి అంటే ఇట్ మీన్స్ డెడికేషన్, ఇట్ మీన్స్ కమిట్మెంట్, ఇట్ మీన్స్ సరెండర్, ఇట్ మీన్స్ ఎఫిషియన్సీ, ఇట్ మీన్స్ ఎవ్రీథింగ్. అండ్ వన్స్ విత్ భక్తి యూ సరెండర్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సర్వధర్మానాం పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. సో వీ ఓన్లీ సరెండర్ టు లార్డ్ వెంకటేశ్వర అండ్ టు ఆల్ ద గాడ్స్, అండ్ ఐఎమ్ షూర్ ద గాడ్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ బోత్ ద స్టేట్స్. ఐ విష్ వన్స్ అగైన్ ద పీపుల్ ఆఫ్ బోత్ ద స్టేట్స్ ద వెరీ బెస్ట్ ఇన్ ద ఇయర్ 2016. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి భక్త కోటికంతా కూడా నూతన సంవత్సర శుభాకాంక్షల్ని మీ అందరికి కూడా అందిస్తూ, మీ అందరికీ సర్వదా భగవంతుడు తోడుగా ఉండాలని, మీ అందరి కుటుంబాల్లో ఒక మంచి వెలుగుని 2016 అందించాలని, ఈ నూతన సంవత్సరంలో భగవంతుడు సర్వదా మీరు చేసే కార్యక్రమాలకి, మీకు మీ కుటుంబాలకి, మీ బిడ్డలకి అన్ని విధాల ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాన్నిచ్చి సంపదనిచ్చి మిమ్మల్ని అందరినీ కూడా కాపాడాలని, మీకందరికి కూడా భగవంతుని ఆశీస్సులు అందాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఓం నమో శ్రీనివాసాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి భక్తులకు, ఎస్విబిసి ప్రేక్షకులకు, దాతలకు, టీటీడీ సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో శ్రీవారి ఆశీస్సులు భక్తులందరికీ కూడా పుష్కలంగా
ఉండాలని, అదేవిధంగా అందరి భక్తులకు మంచి జరగాలని చెప్పేసి దేవదేవుని నేను ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా అంకిత భావంతో ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించి భక్తులకు మరింత సేవలు అందించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం కృషి చేస్తుందని చెప్పేసి మనవి చేస్తున్నాను. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనలో భక్తుల భాగస్వామ్యం ఎక్కువగా ఉంటే మనం మెరుగైన సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇప్పటికే మనం శ్రీవారి సేవను కొన్ని విభాగాల్లో వినియోగించుకుంటా ఉన్నాం. అన్నప్రసాదం, ప్రసాదం, పరకామణి, ఇంకా మరిన్ని విభాగాల్లో శ్రీవారి సేవను విస్తరింపజేద్దామనుకుంటా ఉన్నాము. వీటన్నిటిలో మీ భాగస్వామ్యం ఉన్నట్లయితే భక్తులకు మరింత మంచి సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ధర్మ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, విద్యా వైద్య రంగాల్లో మరింత మెరుగైన సేవలు అందించడానికి మీ భాగస్వామ్యం, మీ సలహాలు, సూచనలు అవసరం. ఈ నూతన సంవత్సరంలో మరింత మెరుగైన సేవలు అందించడానికి టీటీడీ తమ తరఫున కృషి చేస్తుంది. భక్తులందరికీ కూడా ఈ నూతన సంవత్సరంలో మంచి జరగాలని, దేవదేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పేసి ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయం భక్తజన సాంద్రమైంది. ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని వేలాదిగా భక్తులు శ్రీవారి దర్శనం కోసం బారులు తీరారు. కోటి ఆశలతో, కొత్త నిర్ణయాలతో కలియుగ ప్రత్యక్ష దైవం ఆశీసుల కోసం తిరుమల చేరుకున్న భక్తుల కోసం టీటీడీ ఉన్నతాధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. జనవరి 1వ తేదీ ఆంగ్ల నూతన సంవత్సరం శుక్రవారం రావడంతో శ్రీవారికి నిర్వహించే నిత్య పూజలను పూర్తి చేసి అధికారులు అనుకున్న సమయానికంటే గంటన్నర ముందుగా, అంటే 5:30 భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. అదేవిధంగా ఈవో డాక్టర్ డి సాంబశివరావు 31వ తేదీ అర్ధరాత్రి 12:00 ఆలయం చేరుకుని శుక్రవారం ఉదయం సర్వదర్శనం ప్రారంభం అయ్యేంత వరకు ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించారు. అనంతరం భక్తుల వద్దకు వెళ్లి భక్తులకు లభిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఈవో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. అనంతరం పలువురు భక్తులు నూతన సంవత్సరానికి టీటీడీ కల్పించిన దర్శనం, వసతి సౌకర్యాలపై హర్షం వ్యక్తం చేశారు. శ్రీవారి భక్తులకు, దాతలకు, సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా భక్తులందరికీ కూడా ఉదయం 7:00 దర్శనం స్టార్ట్ చేద్దామని చెప్పి ప్లాన్ చేశాము. టీటీడీ సిబ్బంది ప్రణాళికాబద్ధంగా 2 రోజులు కృషి ఫలితంగా ఈరోజు 5:30 మనం సర్వదర్శనం ప్రారంభించడం జరిగింది. ఇంతకుముందు అనుకున్నట్లే ఈరోజు కూడా వచ్చిన భక్తులందరికీ కూడా సంతృప్తికరమైన దర్శనం కలిగజేసే విధంగా అన్ని చర్యలు తీసుకుంటాం. భక్తులందరికీ కూడా ఈ నూతన సంవత్సరంలో మంచి జరగాలని, శ్రీవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని శ్రీవారిని వేడుకుంటున్నాను. అదేవిధంగా నూతన సంవత్సరంలో కూడా ఒక అంకిత భావంతో టెక్నాలజీని ఉపయోగించి మెరుగైన సేవల్ని భక్తులకు, అదేవిధంగా ధర్మ ప్రచారంలో కానీ, విద్యా వైద్య రంగంలో కానీ మెరుగైన ఫలితాలు రావడానికి కృషి చేస్తామని చెప్పేసి మనవి చేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. అనంతరం పలువురు భక్తులు నూతన సంవత్సరానికి టీటీడీ కల్పించిన దర్శనం, వసతి సౌకర్యాలపై హర్షం వ్యక్తం చేశారు. నా పేరు రవిశంకర్ కుమార్ అండి, నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. నేను ఇదే మొట్టమొదటిసారి జనవరి 1కి రావడం, ఇంతకుముందు ఎప్పుడు రాలేదు. మాకు యాక్చువల్గా ఇచ్చింది 8:30 ఇచ్చారు టైమింగ్ కానీ మాకు 5:00 మాకు 5:30 ఒక దర్శనం ఇప్పించారు. ఈవో గారి ప్రత్యేక గుర్తించదులు, అలాగే ఆ గంటకి కూడా మాకు కాఫీలు ఇచ్చారు, అలాగే మాకు లోపల తినడానికి కూడా మాకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈవో గారికి ప్రత్యేక గుర్తించదులు. ఓ నమో వెంకటేశాయ, మేము హైదరాబాద్ నుంచి వచ్చాను. నా పేరు ధూళిపాల రాధ. మాకు ప్రత్యేక దర్శనం అయింది ఇవాళ జనవరి 1 సందర్భంగా. 5:00 మంచి స్వామివారి దర్శనం అయిపోయింది. ఈవో గారికి ప్రత్యేక శుభాకాంక్షలు, జనవరి 1 కృతజ్ఞతలు. మాకు మంచిగా నిన్న 31 బాగా దర్శనం అయింది, ఇవాళ బాగా దర్శనం అయింది. ఓ నమో వెంకటేశాయ. నమస్కారం అండి, నా పేరు శ్రీనివాస్, వెల్పూర్ శ్రీనివాస్. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. నూతన సంవత్సరం ప్రతి సంవత్సరం నేను స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటాను. కింద సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగా మెరుగుగా చేశారు సౌకర్యాలు. టీడీడీ సౌకర్యాలు మాత్రం చాలా చక్కగా ఉన్నాయి. అన్నీ అన్నపానంలో ఉన్నాయి, టీపానంలో ఉన్న అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. నా పేరు లక్ష్మి అండి, నేను మహబూబ్నగర్ నుంచి వచ్చాము. మాకు చాలా బాగా మంచిగా అనిపించింది అండి. ఉదయం 5:00 వచ్చాము, 10:00 మాకు దర్శనం ఇవాళ చాలా బాగా అయింది. ఎప్పుడు ఇలాగనే వస్తుంటామో ఇట్లనే దర్శనం అవుతుంటుంది. మాకు టీడీ గారు చాలా బాగా అనిపించింది సార్, చాలా మంచిగా చేసినారండి, చాలా బాగా అనిపించింది సార్ మాకు. ఓం నమో వెంకటేశాయ,
నా పేరు కాశీవర్జుల ప్రసాద్, విశాఖపట్నం పరిసర ప్రాంతాల నుంచి వచ్చాము. స్వామివారికి ఈ యొక్క దర్శనం మాకు 8:30 ఇచ్చారు, కానీ మమ్మల్ని 5 గంటలకే ఇలా విడిచిపెట్టారు. స్వామివారి యొక్క దర్శనం బాగా జరిగింది. జనవరి 1కి ఈ తొలిసారిగా విచ్చేసాం. స్వామివారి యొక్క దర్శనం కూడా బాగా జరిగింది. అలాగే రాత్రి ఫలహారం, అలాగే టీ కాఫీ కూడా బాగా ఇచ్చారు. తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయాలు ఆంగ్ల నూతన సంవత్సర శోభతో కళకళలాడాయి. నూతన సంవత్సరం నాడు భక్తులు ఆలయాలకు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తరించారు. ఈ సందర్భంగా టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, శ్రీనివాస మంగాపురం, తిరుచానూరు, ఆపలాయకుంట ఆలయాల్లో స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తోపులాటలు లేకుండా ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేసి దర్శనానికి అనుమతించారు. విశేషంగా తరలివచ్చిన భక్తులతో శ్రీనివాస మంగాపురం క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. అలాగే టీటీడీకి అనుబంధంగా ఉన్న అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వేలాదిగా తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా టీటీడీ ఏర్పాట్లు చేసి సులభంగా దర్శనమయ్యే విధంగా చర్యలు తీసుకుంది. ప్రత్యేక క్యూలైన్ల ద్వారా ప్రవేశించిన భక్తులు స్వామివారిని దర్శించుకుని తన్మయులయ్యారు. తిరుపతి పరిసర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా రావడంతో పోలీస్ సిబ్బందితో పాటు టీటీడీ విజిలెన్స్ విభాగం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. అలాగే శ్రీవారి పట్టపురాణి నిలవైన తిరుచానూరు క్షేత్రం ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా శోభాయమానంగా దర్శనమిచ్చింది. తిరుమలకు వచ్చిన భక్తులతో పాటు తిరుచానూరు సమీప ప్రాంత భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి విశేషంగా తరలివచ్చారు. భక్తులందరికీ టీటీడీ దర్శనంతో పాటు ప్రసాదాలను అందజేసింది. శుక్రవారం సాయంత్రం టీటీడీ ధర్మకర్తలి మండలి అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని, అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడారు. ఈ నూతన సంవత్సరంలో లోకల్ గా ఉన్నటువంటి శ్రీనివాస మంగాపురం కానీ, తిరుచానూరు కానీ, అప్పలాయిగుంట కానీ, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని టెంపుల్స్ కూడా భక్తులతో కళకళలాడుతున్నాయి. దానికి కారణం మన పెద్దలు మనకు అందించినటువంటి సంపద, భక్తిభావం, దేవుడున్నాడు అన్నటువంటి నమ్మకం, అది భావతరాలు వాళ్ళకి అందించేదానికి చేస్తున్నటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాల్ని తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులు ఏ విధంగా కోరుకుంటారో ఆ విధంగా చేస్తున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకందా వచ్చేటటువంటి భక్తులందరినీ కూడా దైవ సమానులుగా భావిస్తామని, మీ అందరికీ భగవంతుని దర్శన భాగ్యాన్ని కలిగించే విషయంలో సామాన్య భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అండగా ఉంటుంది, మీకు భగవంతుని ఆశీర్వాదాన్ని అందించే విషయంలో తప్పకుండా తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులతో కలిసి పనిచేస్తుందన్నటువంటి మాటను మరోసారి హృదయపూర్వకంగా మనజేస్తూ విచ్చేసినటువంటి భక్త కోటిని. తిరుమల శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని పెద్దశేష వాహనంపై కొలువు తీర్చారు. అలాగే విశ్వక్సేనుల వారిని, రామానుజాచార్యులను వేంచేపు చేశారు. అనంతరం వేద పారాయణం, ప్రబంధ పారాయణంతో అధ్యయనోత్సవాన్ని వేడుకగా జరిపారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో శ్రీ గోవిందరాజ స్వామివారి తిరునక్షత్రోత్సవాన్ని పురస్కరించుకుని స్వామివారి ఊంజల సేవను ఘనంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారికి ముందుగా ఊంజల సేవ నిర్వహించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల తిరువీధి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఇప్పుడు ఒక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో వికలాంగులైన వారికి, ఎముకలు, కీళ్లు, వెన్నెముక సంబంధమైన గాయాలతో బాధపడే నిరుపేదలైన రోగులకు పూర్తి స్థాయిలో ఉచితంగా సేవ చేయడానికి అత్యాధునిక పరికరాలతో బర్డ్ సంస్థను స్థాపించి బర్డ్ ట్రస్ట్ను నిర్విరామంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ ట్రస్టులో మీరు పాలు పంచుకోండి, శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు 0877-22-77777. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునః స్వాగతం. తిరుపతి తిరుచానూరు మార్గంలోని లక్ష్మీపురం కూడలి వద్ద నిలవైన శ్రీ అన్నపూర్ణాదేవి ఆలయంలో ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా విశేష పూజాదికాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అమ్మవారిని 50 రకాల మధుర పదార్థాలతో శోభాయమానంగా అలంకరించారు.
భక్తులు విశేషంగా తరలివచ్చి శ్రీ అన్నపూర్ణదేవిని కనురారా దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాల్లోని వైష్ణవాలయాల్లో ధనుర్మాస ఉత్సవాలను భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. శ్రీ మహావిష్ణువుకు విశేష పూజలు నిర్వహించి స్వామివారి సన్నిధిలో తిరుప్పావై పాసుర పారాయణాలు నిర్వహిస్తున్నారు. ఆ వివరాలను వీక్షిద్దాం. విశాఖ మహానగరం గాజువాక శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి విశేషంగా 1000 లడ్డులతో సహస్ర నామార్చనను వేడుకగా నిర్వహించి హారతులు సమర్పించారు. భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ స్వామివారి 1000 లడ్డూల సహస్ర నామార్చన తిలకించి పరవశించారు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ శ్రీ వైభవలక్ష్మి ఆలయంలో అమ్మవారికి 100 గాజులతో ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా పెద్ద ఎత్తున మహిళలు ఆలయానికి చేరుకుని అమ్మవారిని సేవించి మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా ఆలయంలో కుంకుమార్చనలు జరిపి మంగళహారతులు సమర్పించారు. అనంతరం కోలాటాలు భజనలు చేస్తూ శ్రీ వైభవలక్ష్మీదేవికి ఊంజల్ సేవను కనుల పండుగగా జరిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు శ్రీదేవి భూదేవి నీలాదేవి సమేత శ్రీ జనార్దన స్వామివారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో తిరుప్పావై దివ్య ప్రబంధ పాసుర పఠనం నిర్వహించారు. ముందుగా ఆలయంలో శ్రీ భూ నీలా సమేత శ్రీ జనార్దన స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలోని ప్రసిద్ధ శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయంలో ధనుర్మాస రాపత్తు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించి ఆళ్వార్ల సన్నిధికి వేంచేపు చేశారు. అక్కడ ఆళ్వార్ల సహితంగా శ్రీ వరదరాజ పెరుమాళ్కు నూతన వస్త్రాలు పుమాలలతో కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం దివ్య ప్రబంధ పారాయణం పఠించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా పాసుర ప్రవచనం శ్రవణానందకరంగా జరుగుతోంది. శ్రీమాన్ పాదూర్ రంగరాజన్ శ్రీ ఆందాళ్ అమ్మవారి ధనుర్మాస వ్రత విధానాన్ని కళ్లకు కట్టినట్లు వివరిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రవచన కార్యక్రమం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచిపెడుతోంది. చిత్తూరు శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో గోపూజోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ గోపూజల్లో పాల్గొని గోమాతకు పసుపు కుంకుమలను సమర్పించి ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. కడప జిల్లా దేవుని కడప శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా అధ్యయనోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ అధ్యయనోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులకు ప్రాకారోత్సవాన్ని రమణీయంగా జరిపారు. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని వివిధ దేవాలయాలు భక్తులతో కలకలలాడాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆయా ఆలయాల్లో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. అదేవిధంగా నూతన సంవత్సరం సందర్భంగా ఆలయాలను విద్యుత్ దీపాలు రంగవల్లులతో చూడచక్కగా ముస్తాబు చేశారు. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నారాయణవనం తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పుష్ప శోభితంగా ముస్తాబైన ఆలయాన్ని వీక్షించి పరవశించిన భక్తులు శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దర్శనంతో పులకించారు. గుంటూరు నల్లచెరువులోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఏటా ఆంగ్ల నూతన సంవత్సర సమయంలో ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీరామచంద్రమూర్తికి తెప్పోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీ సీతా లక్ష్మణ సహిత రామచంద్రమూర్తి వారు సర్వాంగ శోభితంగా తెప్పలపై కొలువుదీరి భక్తులను అనుగ్రహించారు. ముందుగా రామచంద్రమూర్తి సీతా సమేతుడై ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తుల కర్పూర నీరాజనాలు అందుకున్నారు. కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం భక్త జన సంద్రంగా మారింది. ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున భక్తులు రాజన్న దర్శనానికి బారులు తీరారు. ఆలయంలోని పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారిని సేవించి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో అర్చకులు విశేష కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీకాకుళం శ్రీ విజయ గణపతి ఆలయంలో స్వామివారికి విశేష పంచామృతాభిషేకాన్ని భక్తిరసభరితంగా నిర్వహించారు. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. అదేవిధంగా ఆలయాన్ని
వివిధ రకాల పూమాలలతో రమణీయంగా అలంకరించారు. భక్తులు శ్రీ విజయ గణపతి స్వామివారిని సేవించి నూతన సంవత్సరం ఆదిదేవుడి ఆశీస్సులు పొందారు. తమిళనాడు రాష్ట్రం మన్నార్గుడి శ్రీ రాజగోపాల స్వామివారి ఆలయంలో నమ్మాళ్వార్ మోక్షోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ముందుగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ రాజగోపాల స్వామివారిని మండపంలో కొలువు తీర్చి నమ్మాళ్వార్ను పల్లకిపై తీసుకొచ్చారు. ఆపై పాసర పట్టణంతో నమ్మాళ్వార్ మోక్షోత్సవాన్ని జరిపి హారతులు సమర్పించారు. తమిళనాడు రాష్ట్రం కుంభకోణంలోని ప్రసిద్ధ శ్రీ భవానీ అమ్మవారి ఆలయంలో మహంకాళి తిరువిళ ఉత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ప్రతిమతో పవిత్ర కలస జలాల ఊరేగింపును కోలాహలంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ ఊరేగింపులో పాల్గొని శ్రీ మహంకాళి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. తమిళనాడు రాష్ట్రం కుంభకోణంలోని శ్రీ సోమకళాంబిక సమేత శ్రీ బాణపురీశ్వర స్వామివారి ఆలయంలో తిరుకళ్యాణోత్సవాన్ని వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా యాగశాలలో శ్రీ గణపతి నవగ్రహ హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి మహాభిషేకాన్ని జరిపారు. ఆపై తిరుకళ్యాణోత్సవాన్ని అత్యంత వేడుకగా జరిపి హారతులు సమర్పించారు. భక్తులు దైవనామస్మరణలు చేస్తూ స్వామి అమ్మవార్లను సేవించి తరించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. టీటీడీ డీమ్యాట్ అకౌంట్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి షేర్లు సెక్యూరిటీల రూపంలో విరాళాలు సమర్పించాలనుకునే భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్ ద్వారా కల్పిస్తున్న సదుపాయం డీమ్యాట్ అకౌంట్. డీమ్యాట్ అకౌంట్ నంబర్ 1601100038482828 1601001003848282828. మరిన్ని వివరాలకు www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునః స్వాగతం. కృష్ణా జిల్లా అనేక పుణ్యక్షేత్రాలకు నెలవై భక్తుల పాలిట ఆధ్యాత్మిక కల్పతరువుగా విరాజిల్లుతోంది. అలాంటి కృష్ణా జిల్లాలోని అనేక దేవాలయాల్లో మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం ఎంతో విశిష్టమైంది. ఆ క్షేత్ర ప్రాశస్త్యం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పటి మోహినిపురమే నేటి మోపిదేవి. పావన కృష్ణానదీ తీరంలో పార్వతీ పరమేశ్వరుల తనయుడు శ్రీ కుమారస్వామివారు వల్మిక రూపంలో దర్శనమిచ్చే దివ్యక్షేత్రం ఈ మోపిదేవి. కాశీ నుంచి దక్షిణ భారతదేశ పర్యటన చేసే సమయంలో అగస్త్య మహాముని ఈ ప్రాంతంలో పుట్టరూపంలో తపస్సు చేసుకుంటున్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని సేవించినట్లు స్థల పురాణం. కాలక్రమంలో అనేక మార్పులతో నేడు మనం చూస్తున్న ఈ దివ్యక్షేత్రం వెనుక ఆసక్తికర కథనం వాడుకలో ఉంది. ఒకప్పుడు పూర్తిగా ఈ ప్రాంతం పుట్టలతో నిండిపోయి ఉండేది. ఆ సమయంలో కుమ్మరి పనిచేసుకుని వీరారపు పర్వతాలు అనే మహాశివభక్తుడికి ఈ పుట్టలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు స్వప్నమందు సాక్షాత్కరించారట. ఆనాటి నుండి అతను ఇక్కడి పుట్టపై పడగవలే దర్శనమిచ్చే తేజోమయ శివలింగాన్ని శ్రీ సుబ్రహ్మణ్య స్వామిగా తలచి పూజలు చేసేవాడు. అనంతర కాలంలో చెల్లపల్లి జమీందార్లు ఆలయ అభివృద్ధికి కృషి చేశారు. ఈ క్షేత్రంలో కుమారస్వామిని దర్శించుకున్న వారికి సంతాన భాగ్యం, వివాహ యోగ్యతతో పాటు అనారోగ్య సమస్యలు తొలగి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. ఎంతో మహిమాన్విత ఆలయంగా వాసికెక్కిన మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో నిత్యం స్వామివారికి కళ్యాణోత్సవం, విశేష పూజలతో పాటు ఏటా స్కందషష్ఠి, బ్రహ్మోత్సవాలు, ఇతర పర్వదినాలను వేడుకగా నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంగా పేరొందిన మోపిదేవి దర్శనం సకల శుభప్రదం. గుంటూరులోని రామనామక్షేత్రం 83వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా రథయాత్ర, ప్రవచనాలు, కావడి దీపాలు తదితర కార్యక్రమాలను విశేషంగా నిర్వహించారు. ముందుగా శ్రీ సీతారామ లక్ష్మణ స్వామివార్లకు ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీరామచంద్రుడి దర్శనం చేసుకున్నారు. ఇక తమిళనాడు రాష్ట్రం తిరుత్తణి కొండపై కొలువై ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో పరిపూజోత్సవం వైభవంగా జరిగింది. ఏటా నూతన సంవత్సరం తొలి రోజు, గడిచిన సంవత్సరం ఆఖరి రోజు తిరుత్తణిలో మెట్లోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో ఈ పడిపూజలో పాల్గొని మెట్లకు పసుపు, కుంకుమలతో పూజలు చేసి దీపాలను వెలిగించి హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు మయూర వాహనంపై కొలువు తీరి భక్తులను అనుగ్రహించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ సన్నిధి భవానీ భక్తులతో సందడిగా కనిపించింది. దుర్గమ్మ సేవలో భాగంగా భవానీ దీక్ష స్వీకరించిన భక్తులు దీక్ష విరమణ కోసం అమ్మవారి సన్నిధికి పోటెత్తారు.
నేటి నుంచి 4 రోజుల పాటు ఈ విరమణ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో తరలివస్తున్న భవాని భక్తుల కోసం దేవస్థానం వారు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అనంతపురం ఉమానగర్లోని శ్రీ శృంగేరి శారదాపీఠంలో లోక కళ్యాణార్థం శ్రీ గణపతి శ్రీ మహారుద్ర స్వాహాకార హోమాలను నిర్వహించారు. నిర్వాహకులు వేదపారాయణంతో శాస్త్రోక్తంగా హోమక్రతువులను పూర్తి చేసి పూర్ణాహుతి నిర్వహించారు. భక్తులు హోమగుండాల చుట్టూ ప్రదక్షిణలు చేసి దైవదర్శనం చేసుకున్నారు. ఇక వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళానిరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై శుక్రవారం రాత్రి జరిగిన నామసంకీర్తనం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచిపెట్టింది. తమిళనాడు రాష్ట్రం కుంభకోణంకు చెందిన విఠల్దాస్ మహారాజ్ బృందం ఆలపించిన నామసంకీర్తన వీణుల విందుగా సాగింది. తిరుపతి వెంకట రమణ నిన్న జ్ఞాగగవారదు కరుణా సంపన్న, తిరుపతి వెంకట రమణ నిన్న జ్ఞాగగవారదు కరుణా సంపన్న, తిరుపతి వెంకట రమణ గోవింద 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 గోవింద. నంబిరె నిన్నయ చరణ నంబిరె నిన్నయ చరణ పరిపాలిసబేకో కరుణావరుణ, నంబిరె నిన్నయ చరణ పరిపాలిసబేకో కరుణావరుణ, తిరుపతి వెంకట రమణ నిన్న జ్ఞాగగవారదు కరుణా సంపన్న. అదేవిధంగా తమిళనాడు రాష్ట్రం కరూర్ శ్రీ పశుపతి నాదేశ్వర స్వామివారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన భరతనాట్య ప్రదర్శన మనోరంజకంగా సాగింది. స్విట్జర్లాండ్కు చెందిన నాట్య కళాకారిణి పలు కృతులకు లయబద్ధంగా నర్తించిన తీరు ఆకట్టుకుంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు ప్రసారమయ్యే కన్నడ ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకున్నాం. ఓం నమో వెంకటేశాయ.